అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత అల్లరి చేస్తున్నందుకు థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది. నా ఫస్ట్ సినిమా నుంచి ట్రై చేస్తున్నాను రాజవర్ రాణి గారి దగ్గర నుంచి ఇక్కడికి రావాలని చెప్పి. అనుకోకుండా కొన్ని కారణాల వల్ల రాలేకపోయాను. ఈరోజు ఇక్కడికి రావడం హార్ట్ఫుల్గా చెప్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఎన్ఐటి వరంగల్ ఫర్ వార్మ్ వెల్కమ్ అండ్ ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. మా ఆడియన్స్ సౌండ్ చూస్తే అర్థమవుతున్నట్టు ఎంత ఆనందంగా ఉన్నారో మీరు వచ్చినందుకు. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేస్తాం సార్. సో ఫస్ట్ రౌండ్ ఏదో రౌండ్స్ అన్ని రాసుకొచ్చారు చిన్న చిన్నవే సార్. మీది కూడా బీటెక్ బ్యాక్గ్రౌండే కదా అండ్ మంచి ప్యాకేజ్తో బయటకు వచ్చారు. అట్లాంటిది సినిమా ఇండస్ట్రీలోకి ఎందుకు రావాలనిపించింది సార్ మీకు? ఏదో లైఫ్లో ఒక్కసారైనా ఇలా విందామని వచ్చేసా వర్కౌట్ అయింది. అంటే చిన్నప్పటి నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా ఇట్లాంటి సౌండ్స్ వినాలి, ఇట్లాంటి పెద్ద పెద్ద స్టేజెస్లో వెళ్ళాలి అని చెప్పి. అంటే మీ పేరెంట్స్తో కలిసి ఫిల్మ్స్ సిడీస్లో వేసుకొని చూసింటారు పెద్ద పెద్ద హీరోస్వి, అట్లాంటిది ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీద మీ మూవీస్ చూడడం ఎలా అనిపిస్తుంది సార్? హౌ డు యూ ఫీల్? అంటే చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు అనుకోలేదు. అంటే నేను అక్కడ కూర్చొని అరవాలనుకున్నాను తప్ప ఎప్పుడు స్క్రీన్ పైకి వస్తానని అనుకోలేదు. ఒక నిమిషం మీతోనే మాట్లాడతాను. అంటే బీటెక్ డేస్ చదివేటప్పుడు నాకు బాగా గుర్తు, బీటెక్ నేను ఏ రోజు కాలేజ్కి వెళ్ళినా సరే నన్ను వాచ్మెన్ దగ్గర నుంచి ఎవరు అలో చేసేవాళ్ళు కాదు. మేబీ ఒకరేమో ఫార్మల్స్లో లేవని అలో చేయరు. సరే ఇక్కడ దాటుకొని క్లాస్కి వెళ్దామంటే లెక్చరర్ ఏమో బుక్స్ తేలేదని అలో చేయడు. సరే అదిగడ దాటుకొని వెళ్ళి క్లాస్లో కూర్చుందామంటే ఏదో అసైన్మెంట్ ఏదో ఇచ్చింటారు రాదని చెప్పి తరిమేస్తారు. సో లైఫ్ ఎలా అయిందంటే అరే నువ్వు యువర్ ద వెరీ వరస్ట్ స్టూడెంట్ అని చెప్పి నన్ను డిక్లేర్ చేశారు. అవునా తమ్ముడు? అలా ఎవరినన్నా అంటే మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి. బికాజ్ ఆల్వేజ్ వరస్ట్ ఇస్ ద బెస్ట్. అంటే అలా అయిపోయిన తర్వాత బీటెక్ అయిపోయింది నాకు. నేను ఈసీఏ అండి నేను చదివింది. ఉన్నారా ఇప్పటికి? ఈఎంటీఎల్ ఉందా సబ్జెక్ట్ లేదా? ఎంఎన్ అది అది బంధువులు దరిద్రం అన్న వదులుతుందేమో కానీ ఎంఎన్ వదలదు మనల్ని. అలా ఏదో ఒక 55% నేను పాస్ అయ్యాను. అంటే 55 అంటే పాసే, అప్పుడు పాసే పాస్ అయ్యి ఏదో అలా జాబ్ చేసే ప్రాసెస్లో సంథింగ్ లైఫ్ ఇంట్రెస్టింగ్గా అనిపించట్లేదు, ఐ నీడ్ టు అచీవ్ సంథింగ్ అని చెప్పి జాబ్ క్విట్ చేసేసి, సినిమాలు అంటే పిచ్చి కాబట్టి మనకు వచ్చిన పని ఇది ఒకటి ట్రై చేద్దామని వచ్చాను. ఇదిగో లైక్ విత్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ ఐఎమ్ థ్యాంక్ యూ ఆల్. ఐఎమ్ వెరీ హ్యాపీ. సార్ మీరు జాబ్ వదిలేశారు అని చెప్పారు. సో అలాంటి సిచ్యుయేషన్లో పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ చాలామంది సపోర్ట్ చేయరు. అంటే ఇంత మంచి జాబ్ ఎందుకు వదిలేస్తున్నావు, ఇలా ఫిలిం ఇండస్ట్రీకి ఎందుకు వెళ్తున్నావు, యూ నెవర్ నో వాట్ హ్యాపెన్స్. సో హౌ వాస్ ది స్ట్రగుల్ విత్ యువర్ ఫస్ట్ ఫిలిం? ఫస్ట్ ఫిలిం కానివ్వండి, ఫస్ట్ యాక్ట్ షార్ట్ ఫిలిం కానివ్వండి. అంటే బేసిక్గా జాబ్ నేను వదిలేసినప్పుడు నాకు ఒక్కడికి నిద్ర పట్టేది కాదు. ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళకు నిద్ర పట్టదని వాళ్ళకి చెప్పలా. నా ఫస్ట్ ఫిలిం రాజవర్ రాణి గారు రిలీజ్ అయ్యేటప్పుడు తెలుసు వాళ్ళకి ఓకే జాబ్ మానేశాడని. అప్పటి వరకు ఏదో నా దగ్గర ఉన్న చిన్న సేవింగ్స్తో అలా అలా మంత్కి ఒక 10,000తో అలా గడిచేది. వాళ్ళకి జాబ్ మానేశానని చెప్పలేదు ఎప్పుడు. నేను 2017లో జాబ్ మానేశాను. 2019 వరకు ఆ సేవింగ్స్తో అలా అలా వచ్చాను. నా ఫస్ట్ సినిమా పోస్టర్ పడిన తర్వాత వాళ్ళకి తెలిసింది. అంటే నేను ఏం బిలీవ్ చేస్తానంటే అందరికీ, అంటే వాట్ ఐ బిలీవ్డ్ కెరియర్లో, అంటే బీటెక్ అందరిలా ఐ మీన్ నా ఇంతకుముందు నేను చెప్పినట్టు అసలు చదువు అబ్బను ఒక స్టూడెంట్ని. తర్వాత ఏమైందంటే నాకు లేటర్ సమ్ పాయింట్ ఆఫ్ టైం లైఫ్ని ఎవరో అమ్మాయిని ఎత్తుకోమంటారా అండి నన్ను పడిపోవడానికి ఉండడానికి? మీ
మీ ఫస్ట్ మూవీ గురించి సార్ అదే కంటిన్యూ చేస్తే మా ఆల్ ఇంటర్ అండ్ ఫస్ట్లీ థ్యాంక్ యూ అండి ఫర్ ద ఏవి ఏదో నా జర్నీని అంతా గుర్తు చేశారు ఫస్ట్ మూవీ చూడండి మరీ అమాయకంగా నోట్లో ఏలు పెడితే కొరకనల్లా ఉన్నా రాజవర్ రాణి గారు ఇస్ ఎ వెరీ స్పెషల్ ఫిలిం అంటే ఫస్ట్ ఫిలిం ఎప్పుడు నేను షార్ట్ ఫిలిమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత నాకు నా గురించి నా కాన్ఫిడెన్స్ రావడానికి ఒక 2 ఇయర్స్ పట్టింది ఓకే నేను స్క్రీన్ పైన కనిపిస్తే ఒక 2 గంటల పాటు బోర్ కొట్టి కన్నా ఉండొచ్చు అనే ఒక ఫీలింగ్ వచ్చిన తర్వాత ఫస్ట్ సినిమా ఎలాంటిది ఎంట్రీ ఇద్దాం అన్నప్పుడు నాకు ఐ ఆల్వేస్ బిలీవ్ స్క్రీన్ పైకి వచ్చేటప్పుడు నేను మళ్ళీ కిరణ్ అనేవాడు పరిచయం అక్కడే అవుతాడు ఆడియన్స్ అందరికీ చాలా అమాయకంగా ఒక గుడ్ బైలా అందరికీ పరిచయం అవ్వాలని అంటే గుడ్ బైనేనండి అంటే స్క్రీన్ పైన కూడా గుడ్ బైలా పరిచయం అవ్వాలనుకున్నాను అది రాజా రోల్ వెరీ ఇన్నోసెంట్ ఒక అమ్మాయిని ప్రేమిస్తే చెప్పలేని రోల్ అంటే బేసిక్గా నా రియల్ లైఫ్లో మనందరికీ ఉంటుంది కదా ఒక అమ్మాయిని లవ్ చేసి చెప్పలేకపోవడం నేను క్వైట్ ఆపోజిట్ ఆ రోల్కి ఇంటర్మీడియట్ వరకు ఎవరైనా కనిపిస్తే చెప్దాం అనుకున్నానో నాకెవరు అంటే హాస్టలర్ కాబట్టి నాకెవరు అసలు అంటే మాట్లాడే స్కోప్ కూడా దొరికేది కాదు మాకు ఏం తమ్ముడు సో వెరీ స్పెషల్ ఫిలిం ఇన్ మై కెరియర్ రాజవ్ ఇప్పటికీ వెరీ హ్యాపీ థింగ్ ఏంటంటే నిన్న రామ్ చరణ్ అన్నను కలిసినప్పుడు కూడా అదే చెప్తున్నారు తను ఫస్ట్ కలవగానే రామ్ చరణ్ అని అదే అన్నారు రాజవర్ రాణి గారు నాకు చాలా ఇష్టము అందరం చూసామని సో వెరీ స్పెషల్ ఫిలిం ఇన్ మై కెరియర్ హాయ్ మ్యామ్ సో ఐ థింక్ యూ అండర్స్టూడ్ హౌ ఐ నైట్ యువర్ ఇంగ్లీష్ తెలుగు మాట్లాడుతుంది బీ రెడీ తెలుగులో మాట్లాడుతుంది యు ఆల్ బీ రెడీ సో ఎన్ఐటి వరంగల్ ఎలా అనిపిస్తుంది మ్యామ్ మా ఆడియన్స్ మా స్టూడెంట్స్ ఎలా ఉన్నారు ఏం చెప్తారో చెప్పండి ముందుగా అందరికీ నమస్కారం అండి అబ్బా ఎంత ఎనర్జీ మీరందరూ చాలా చాలా థ్యాంక్స్ ఈ ఎనర్జీకు సో మీరందరి ఎనర్జీ చూసి లైక్ మన మీటర్ ఎక్కువ ఉంది ఫీలింగ్ ఎక్కువ అయిపోయింది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ థ్యాంక్ యూ ఇది మీకు తెలుగు ఇండస్ట్రీలో డెబ్యూ ఫిలిం కదా మ్యామ్ అవును సో వేరే ఇండస్ట్రీలోంచి టాలీవుడ్కి రావటం టాలీవుడ్ డైరెక్షన్ ప్రొడక్షన్ టీమ్ మొత్తం ఎలా అనిపించింది మ్యామ్ వాట్ యూస్ అబౌట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇది నాకు కంప్లీట్గా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఏమంటే తమిళ్ మూవీ లైక్ అన్ని మూవీస్ కొంచెం న్యాచురల్గా లైక్ బడ్జెట్ వైజ్ కూడా ఇది నాకు పెద్ద ఫిలిం సో నా డెబ్యూ ఫిలిం పెద్ద ఫిలింలో ఈవెన్ కిరణ్ కూడా వెరీ స్వీట్ అండ్ మైత్రి మూవీ మేకర్స్ క్లాప్ బోర్డ్ ఎంటర్టైన్మెంట్ సో చాలా లైక్ లక్కీగా ఫీల్ అవుతుంది గ్రేట్ఫుల్ థ్యాంక్ యూ సో కిరణ్ సార్ చెప్పారు సార్ చాలా గుడ్ బాయ్ లాగా కనిపిస్తున్నారని సో డైరెక్షన్ అప్పుడు ఎలా ఉండేవారు ఎవరు కిరణ్ డైరెక్షన్ లేదు ఇప్పుడు మూవీ డైరెక్ట్ అవుతున్నప్పుడు సార్ హౌ వాస్ సార్ నా లైక్ ఫ్రమ్ లైక్ ఫస్ట్ రోజు గురించి నా వరకు హీఈస్ లైక్ సేమ్ ఎప్పుడంటే లైక్ ఆన్ స్క్రీన్లో మాస్ ఉంది కదా సో ఆఫ్ స్క్రీన్లో ఎప్పుడు చూడు థింక్ లైక్ తెలుగు సినిమా లైక్ అన్ని గురించి థింక్ చేసుకునే ఉన్నారు అండ్ వెరీ ప్యాషనేట్ అండ్ స్వీటెస్ట్ ఫ్రెండ్ సో సార్ మ్యామ్ గురించి మీరేం చెప్తారు అంటే ఇద్దరిలో కామన్ ఫ్యాక్టర్ ఏంటి అంటే బేసిక్గా అతుల్య నేను ఫస్ట్ వెన్ వీ మెట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే షీ కేమ్ ఫ్రమ్ ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ ఫాదర్ ఫార్మర్ ఈవెన్ మై ఫాదర్ ఈజ్ ఫార్మర్ సో ఏంటంటే మా ఇద్దరికి ఆ రూట్స్ తెలుసు ఫర్ ద వాల్యూ ఆఫ్ ఎవ్రీథింగ్ సో ఫస్ట్ డే నుంచి తను ఏంటంటే ప్రతి ఒక్క చిన్న విషయానికి ఎగ్జైట్ అవుతుంది ఇప్పుడు ఆ సాంగ్ షూట్ ఉంది అరే మన సాంగ్ మనది సో షీ నోస్ ద వాల్యూ ఆఫ్ వెరీ టైనీ థింగ్ సో ప్రతి ఒక్కదాన్ని రెస్పెక్ట్ చేసేది అండ్ ఫ్రమ్ ద డే నేను సినిమాల్లో ఉండడం అదృష్టం అని ఫీల్ అయ్యేది షీ వర్క్ సో హార్డ్ సో అండ్ షీఈ్ వెరీ అది అంటారు కదా గ్రౌండ్ టు ఎర్త్ కానీ వెరీ సపోర్టివ్ అని చెప్పి షీఈ్ వెరీ సరే ఇష్టమైన హీరో అలా ఎవరైనా అంటే గ్రాడ్యుయేషన్ అన్నప్పుడు అరే ఫస్ట్ షో వెళ్ళాలని ఒక హీరో అనుకుంటాం ఒక కాకపోయినా ఒక 2-3 సినిమాలకైనా అంటే నేను ప్రతి ఒక్క సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోనే చూశాను ప్రతి ఒక్క అందరి హీరోలు సినిమా చూసాను
అంటే ఇప్పుడు మా ఫ్రెండ్స్లో 5 మంది బ్యాచ్ ఉంటే చెప్పాను కదా అందరం ఎదవాళ్ళని, ఒక్కొక్క ఎదవా ఒక్కొక్క హీరోకి ఫ్యాన్. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్. ఇప్పుడు మా నా ఫ్రెండ్ వచ్చి మహేష్ బాబు గారి ఫ్యాన్, ఎన్టీఆర్ గారి ఫ్యాన్, చిరంజీవి గారు బా. సో ఏమైందంటే మాకు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మాకు అక్కడ మేము చదివే ప్లేస్లో ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 1 o'clock షో పడిపోద్ది. అక్కడ మేము తిరుపతి ప్లేస్లో చదివేవాళ్ళం కదా, సో బాక్స్ తిరుమలకి వెళ్ళేది అటు నుంచి ఒకటి వచ్చి ఫస్ట్ తిరుపతిలో పడిపోయేది. ఏది ఈరోజు రిలీజ్ అంటే ఎర్లీ మార్నింగ్ 1 o'clock పడిపోయేది. మేమందరం నైట్ నుంచి ఉండి ప్రతి ఒక్క హీరో సినిమా చూసేవాళ్ళు, ప్రతి ఒక్కటి సెలబ్రేట్ చేసేవాళ్ళు. సో సార్ మీరు చెప్పారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని, అయితే ఇయర్ మా స్ప్రింగ్ స్ప్రీకి పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్ వస్తున్నారు. సో నెక్స్ట్ మంత్ 6th వస్తున్నారు కదా. సో మీరు అదే కాలేజ్కి అదే ఇయర్ రావటం, అంతగా మీరు ఎదగడం ఎలా అనిపిస్తుంది సార్ మీకు? అంటే వెరీ హ్యాపీ అండి. అంటే చాలా హ్యాపీగా ఉంటుంది అలాంటి మూమెంట్స్. లైఫ్లో మనం కొన్ని రిస్క్ చేస్తాం. జాబ్ మానేసేటప్పుడు బేసిక్గా కొన్ని రోజులు బాగా స్ట్రగుల్ ఉండేది. ఏమి ఏమన్నా లైఫ్లో ఏమైపోతాం, ఏమన్నా లైఫ్ అంతా ఏమన్నా కొలాప్స్ అవుతుందా అన్నట్టు ఆ స్ట్రగుల్ ఉండేది. అది దాటుకొని రావడం, ఇప్పుడు ఇలాంటివన్నీ చూడడం, నేను ఇప్పుడు ఆయన అంటే చాలా ఇష్టం. ఆయన కలిసినప్పుడు ఆ ఫీలింగ్ కానీ, ఆయనతో మాట్లాడాను, పవన్ కళ్యాణ్ గారిని కలిశాను, ఆయనతో మాట్లాడాను. అండ్ అలాగే ఈ మీటర్ సినిమాలో మీరు భీమ్లా నాయక్ పోలీస్ స్టేషన్ సెటప్ ఉంటుంది కదా, సేమ్ మీటర్ సేమ్ పోలీస్ స్టేషన్. ఆయన ఏ చైర్లో అయితే కూర్చుంటాడో నేను అదే చైర్లో కూర్చుంటాను. సో ఇవన్నీ కోఇన్సిడెన్స్ అండ్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ. సో సార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తలుచుకున్నప్పుడు ఆయన మేనరిజం చేయకపోతే అస్సలు బాగదు. సో మీ ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యాన్స్ కోసం ఒక్కసారి సార్ మీకు ఏదన్నా ఫ్యూచర్లో ఈ యాక్టర్తో కానీ యాక్ట్రెస్తో కానీ చేయాలని ఉందా, లేదా డబుల్ యాక్షన్ ఫిలిం కానీ డైరెక్టర్ అలా ఏం లేదండి. నాకు తెలిసి నేను మోస్ట్లీ అందరితో చేస్తానని అనుకుంటున్నాను, బట్ విల్లింగ్గా ఉన్నదైతే అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ గారితో చేస్తాను అనుకుంటున్నాను. మ్యామ్ మీరు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ యూ ఆస్క్ మీ నాకు పెద్ద లిస్ట్ ఉంది, స్టార్టింగ్ ఫ్రమ్ కిరణ్ టు పెద్ద లిస్ట్ ఉంది. సో ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ లిస్ట్, సో అదికి లైక్ 10 మినిట్స్ అవుతుంది. సో సార్ మీరు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు సింగిల్ చైల్డ్ కానీ ఒకవేళ 2-3 తక్కువ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఉన్నప్పుడు ఫ్యామిలీ ప్రెషర్స్ ఉంటాయి ఆబ్వియస్లీ. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదా వాళ్ళ సపోర్ట్ కానివ్వండి, అది ఎలా ఉండింది మూవీస్ చేయడానికి? అదే ఇంతగా చెప్పాను కదండి, ఇంట్లో వాళ్ళకి తెలియదు నేను సినిమాల్లోకి వస్తున్నానని. బికాజ్ మా ఇంట్లో వాళ్ళకి కానీ నాకు కానీ ఒక సినిమా అనేది చూడగలం కానీ సినిమాల్లోకి వెళ్ళగలము అనే ఆలోచన చాలా భయంకరంగా ఉంటుంది. అంటే మేము పుట్టిన ప్లేస్ కానీ మా ఫ్యామిలీకి కానీ అది చాలా దూరమైన విషయం. అంటే అది పెద్ద కలలా ఉంటుంది తప్ప అది మనం నిజం చేసుకోవాలని ఉండేది. నాకెక్కడో కోరిక పుట్టింది, నేను చేయగలిగితేనే ఇంట్లో వాళ్ళకి చెప్దాం, ఒకవేళ నేను చేయలేక ఫెయిల్ అయితే మాత్రం అది ఇంట్లో వాళ్ళకి తెలియద్దు అని చెప్పి నేను చెప్పలేదు. సో ఒక్కసారి రాజావారి రాణి గారు రిలీజ్ అయ్యి పోస్టర్ పడేటప్పుడే వాళ్ళకి ప్రాపర్గా తెలుసు. సో వచ్చి అది చూసిన తర్వాత దెర్ ఇస్ నో లుక్ బ్యాక్. వాళ్ళు వెరీ హ్యాపీ చూసిన తర్వాత. మీ ఫ్యామిలీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? సో అఫ్కోర్స్ నాకు నా నాన్న అంటే చాలా చాలా ఇష్టం. సో లైక్ ఫార్మర్ బేస్డ్, సో విలేజ్లో ఒక లైక్ అమ్మాయి దే వోంట్ అలో టు యాక్ట్ ఇన్ ఫిల్మ్స్. సో దే అపోజ్ ఆల్ ద లైక్ ఫ్యామిలీ అందరి అపోజ్ చేసి నాకు సపోర్ట్ చేసుకున్నారు. సో ఐ వాంట్ టు మేక్ దెమ్ ప్రౌడ్ అండ్ థ్యాంక్ యూ నాన్న అమ్మ. వాళ్ళ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటుంది తెలుసా అండి? ఇప్పుడు గేట్ లోపలికి వస్తున్నాం కదా, వచ్చే ముందు వాళ్ళ అమ్మతో ఫోన్ కాల్ మాట్లాడుతుంది, అమ్మ దేవుడికి కొంచెం మొక్కువ నాకు అరవాలి గట్టిగా అని చెప్పి, కొంచెం దేవుడికి చెప్పవా ఈ సినిమా హిట్ అవ్వాలి అని.
ప్రతి ఒక్కటి ఏంటంటే షీఈ్ లైక్ షీ షేర్స్ ఎవ్రీథింగ్. నేను షాక్ అయ్యా ప్రతి ఒక్కటి. నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను, నీ దేవుడు కోరుకోవా నాకు ఇది మంచి జరగాలి అని, ఇది జరగాలి అని ఎవ్రీథింగ్ అలా ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ. హాయ్ అన్న. హాయ్ 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 తమ్ముడు. నా పేరు సాయిరామ్ అన్న. హాయ్ సార్. మీకోసం ఒక పోయం లాంటిది, లైక్ దీన్ని ఏమంటారో కూడా తెలియదు. చెప్పు తమ్ముడు చెప్పు. ఓకే. రాజావారు రాణిగారు ఇద్దరు కలిసి ఎస్ఆర్ కళ్యాణ మండపంలో వివాహం చేసుకుంటుంటే సెబెస్టియన్ వచ్చి, నేను మీకు బాగా తెలుసు, వినరో భాగ్యము విష్ణు కదా, వివాహం వద్దురా రూల్స్ రాజన్ అని చెప్పి చివరికి సమ్మతమే అని మీటర్ తాళి తీసి వివాహం చేశాడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ. హలో సార్. హాయ్ అమ్మ. హాయ్. హాయ్. హలో మ్యామ్. సార్, మీ రాజావారు రాణివారు మూవీకి పెద్ద పెద్ద ఫ్యాన్ మా ఫ్యామిలీ మొత్తం. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ. ఐ రియలీ అడ్మైర్ యూ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్. అంటే అంత ఇన్నోసెన్స్ నుంచి హౌ కెన్ యూ జంప్ టు అ మాస్ లుక్? ఐ వాస్ సో సర్ప్రైజ్డ్. థ్యాంక్ యూ సో మచ్. కెన్ యూ అంటే అలాంటి లుక్ నేను మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? తప్పకుండా చేద్దాం అమ్మ మళ్ళీ అలాంటిది. మీరు అమాయకంగా చూడాలనుకుంటున్నారు అంతే కదా? ఎస్ ఎస్. తప్పకుండా మళ్ళీ కనిపిస్తాం. మీరు అలానే ఉంటారు సార్ చూడడానికి? అంటే స్క్రీన్ పైన. మా ఫాదర్ కి ఆ మూవీ అంటే చాలా ఇష్టం. ఒకసారి హాయ్ చెప్తారా? హలో. పేరమ్మా? డి వెంకట్రావు. హాయ్ వెంకట్ గారు. హాయ్ అండి. థ్యాంక్ యూ అన్న. హలో అన్న. అన్న. ఆ తమ్ముడు మైక్ అక్కకి ఇవ్వను సార్. అక్కకి మైక్ ఇవ్వ సార్. ఇచ్చేస్తా తమ్ముడు. అక్క హాయ్. అక్క హాయ్. హాయ్. ఏ ఊరు అక్క మీది? ఏ ఊరు? ఏ ఊరు మీది? నేనా? పుట్టి పెరిగిన ఊరు కోయంబత్తూర్. ఇప్పుడు చెన్నైలో ఉన్నాను. ఈ అమ్మాయి అసలు అడగలే లేదు మీ గురించి. మొత్తం అన్న గురించి అడుగుతుంది. మీ గురించి చెప్పండి కొంచెం ఏమన్నా. నా కూర్చా. నేను బేసిక్లీ ఫ్రమ్ కోయంబత్తూర్. ఓకే. సో అతను అడిగింది మీ ఆస్తి వివరాలు చెప్పండి అని. చేసుకోవాలో వద్దా? ఎందుకు నాకు పెళ్ళి వద్దు? అంత అందంగా ఎట్లున్నారు అక్క? ఏది అంత అందంగా ఎట్లున్నారు అక్క మీరు? ఎందుకు ఇలా అంత అందంగా ఎలా ఉన్నారు? అవునా? అన్ని మీరందరూ ఇచ్చిన ప్రేమమే గ్లోయింగ్ పెరిగిపోయింది. ఏంటండి మీరందరూ ఇచ్చిన ప్రేమం సౌండ్ గ్లోయింగ్ పెరిగిపోయింది. అన్న మీలానే చాలా మంది వెళ్ళాలనుకుంటారు ఫిలిం ఇండస్ట్రీలో, బట్ వాళ్ళకి అంత ఈజీ కాదు. మీరు అన్నట్టే వాళ్ళకి మీరు అడ్వైజ్ ఏంటి? అంటే పాత్ ఏంటి? ఈజీ పాత్ ఏంటి? అంటే నేను వెళ్ళాలనుకున్నప్పుడు నేను ఏం చెక్ చేసుకున్నానంటే, ఇప్పుడు గూగుల్లో చెక్ చేశాను తమ్ముడు ఎన్ని ఇయర్స్ పడుతుంది అంటే, నాకు 5 ఇయర్స్ చూపించింది. 5 ఇయర్స్ లోపు అవుతావు నువ్వు వెళ్తే అని చూపించింది స్టాటిస్టిక్స్ ప్రకారం. నేను సరే 5 ఇయర్స్ కదా అని అన్ని సర్దేసుకొని 5 ఇయర్స్ అని వచ్చాను. లక్కీలీ 2 ఇయర్స్లోనే అయిపోయింది అంతా. అంటే నేను ఏమంటున్నానంటే, మీకు అనిపిస్తే వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి, దేనికి భయపడద్దు తమ్ముడు. మనకన్నా సాధించేది ఎవరు చెప్పండి? ఏదైనా సాధించవచ్చు. ఎనీథింగ్. ఒక అమ్మాయిని పడేయడం కష్టం కానీ రిమైనింగ్ అన్నీ ఈజీ తమ్ముడు. పెద్ద దాని గురించి ఆలోచించదు. వెళ్ళిపో. నీకు రావాలని ఉందా సినిమాలోకి? రా నాతో పాటు కారులో వచ్చే ఎక్కి వెళ్ళిపోదాం. మ్యామ్ వచ్చేయండి, లారీలో వెళ్ళిపోదాం అయితే. హలో అన్నా. అన్నా సెల్ఫీ కావాలన్నా? తమ్ముడు సెల్ఫీ కావాలి. తప్పకుండా తమ్ముడు. రావాలన్నా? వెళ్ళేటప్పుడు ఇస్తా, తప్పకుండా ఇస్తా. గుర్తుంది నీ హెయిర్ స్టైల్ వల్ల నువ్వు గుర్తుంటావు, మర్చిపో నేను. మ్యామ్ అన్నా. మ్యామ్ పాప మా అమ్మాయి ఏదో అరుస్తుంది, నాకు వినపడట్లే. అమ్మాయి ఏదో చెప్పండి పాప మా అమ్మాయి ఏమడుతుంది. మ్యామ్ కెన్ ఐ గివ్ యు ఒక మైక్ ఇవ్వరా ప్లీజ్? కెన్ ఐ గివ్ యు ఫ్లవర్ టు యు? హలో అన్న. హలో తమ్ముడు. అన్న మీకు ఫిలిం ఇండస్ట్రీలో క్రష్ ఎవరు? అర్జెంట్గా తట్టుకోలేకపోతే నువ్వు నాకు ఏదో ఒకటి తీసుకోరా.
first of all the best. And thank you, Amma. Thank you. I hope it become a huge success. Thank you, Amma. And the thing is, maaku ippudu ethnic night undi. Mem ready avtam anta untara meeru photo digram. Artham kaledamma. ఎథ్నిక్ నైట్ ఈవెంట్ ఉంది, లైక్ అందరం ట్రెడిషనల్ వేర్ వేసుకుని ఉంటాము. ఉంటారా మీరు ఇంకా కొంచెం సేపు, లైక్ అందరం ఫోటో తీసుకుందాం? పది వరకు ఉండేనమ్మా. కాదు, పది వరకు మ్యాక్స్ ట్రై చేస్తానమ్మా తప్పకుండా. థ్యాంక్ యూ. అంటే మీరందరూ చీరలో వస్తారా? అయ్యో మీ అందరికి ఇంకా. మీరు తమ్ముడు మనం ఇంతేనా? డన్. హలో అన్న. ఆ తమ్ముడు. హాయ్ అన్న, నా పేరు విఘ్నేష్. విఘ్నేష్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్ అన్న మీ మీటర్ సినిమాకి. థ్యాంక్ యూ తమ్ముడు. హోప్ ఇట్ రీచ్ హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ. నువ్వు వెళ్ళి చూసి అంటే కంగ్రాట్స్ గా చెప్పు తమ్ముడు. చూసాను చూసాను అన్న, పక్క మా సినిమాలు చాలా ఇష్టం అన్న నాకు. సూపర్ సూపర్. అండ్ యు ఆర్ వెరీ ఇన్స్పిరేషనల్ అన్న టు ద యూత్. అండ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మెల్లమెల్లిగా ఇలా కొత్త కొత్తగా సినిమాలు తీసి సక్సెస్ అవ్వడంలో మీకు మీరే సాట్ అన్న. థ్యాంక్ యూ తమ్ముడు. మొన్న సుహాస్ అన్న కూడా వచ్చారు. తను కానీ మీరు కానీ ఇలా చిన్న స్టేజ్ నుంచి కష్టపడి పైకి రావడం చాలా హ్యాపీగా అండ్ చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది అన్న యూత్కి. అండ్ వన్ మోర్ థింగ్ అన్న, యు ఆర్ సో డౌన్ టు ఎర్త్. థ్యాంక్ యూ తమ్ముడు. వి ఆల్ లైక్ యూ అన్న. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్. తమ్ముడు చెప్పండి. సో మీరు స్క్రిప్ట్స్ ఎలా చదువుతారా అన్న, అంటే ఎలా సెలెక్ట్ చేస్తారు? బాండ్ స్క్రిప్ట్ చదువుతారా ఆర్ డైరెక్టర్ మీద నమ్మకమా? లైక్ క్యాజువల్గా కథ వింటా తమ్ముడు, సెన్సిబిలిటీస్ నాకు మ్యాచ్ అయ్యాయి అంటే అతను తను ఆలోచించే విధానం, ఇలాంటి కథ బాగుంటుంది అండ్ సి అన్ని కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ చేస్తాను నేను. ఇప్పుడు మీటర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, నేను రమేష్ అన్న నాకు కథ చెప్పగానే హీస్ ప్రాపర్ అవుట్ అండ్ అవుట్ సి ఆడియన్, మనం బి క్లాస్ సి క్లాస్ ఆడియన్ అంటాం కదా, ఒక నేల బ్యాచ్ టికెట్ ఆడియన్. తను నాకు లైఫ్లో అలాంటి ఒక సినిమా చేయాలని ఉంది మీటర్ అని, అంటే ఇంక అవుట్ అండ్ అవుట్ మాస్. మీరు మోర్ దెన్ సెన్సిబిలిటీస్ కన్నా థియేటర్కి వెళ్ళి మనం గోల పెట్టి రచ్చ చేయాలనే సినిమా ఉంటుంది కదా అలాంటిది. సో అలాంటి మీటర్లో తను ఉన్నాడా? అలా తప్ప బేస్డ్ ఆన్ సెన్సిబిలిటీస్ అంతే. ఇంకేం మాట్లాడాలంటే మాట్లాడేసుకున్నాం అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. చాలా ఫ్రెండ్లీగా మీతో ఇంత టైం స్పెండ్ చేశాను అండ్ సారీ మీరు నాతో ఇంత టైం స్పెండ్ చేశారు అండ్ ఐమ్ సో హ్యాపీ. అర్థం కాలమ్మా. హాయ్ అమ్మా. హాయ్. హాయ్. హాయ్ అమ్మా. యాక్చువల్లీ ఎలా అడ్రస్ చేయాలో అర్థం కావట్లేదు, బికాజ్ కిరణ్ అని పిలవలేను, అలా అని అన్న అంటే చాలా బాగోదు. సో మీరు ఒకవేళ యాక్టర్ అవ్వకపోయి ఉంటే ఏ ప్రొఫెషన్ చూస్ చేసుకునేవారు? పాలిటిక్స్ లోకి వెళ్ళేవాన్ని మేము. నాకు నాకు మనుషులు అంటే చాలా ఇష్టం, వాళ్ళ మధ్యలో ఎప్పుడు తిరుగుతూ ఉండాలి. సో సినిమాల్లో అదృష్టం ఏంటంటే మిమ్మల్ని అందరినీ ఐ కెన్ ఇంటరాక్ట్ విత్ యూ ఆల్, ఇలా కలిసినప్పుడు కానీ మీరు మెసేజ్ చేసినప్పుడు కానీ. సో చాలా ఇష్టం నాకు అందరితో ఇంటరాక్ట్ అవ్వడం. అది ఓన్లీ టూ ఫీల్డ్స్లో పాసిబుల్ అవుతుంది, ఒకటి సినిమాలో ఒకటి రాజకీయాలు. సో మేబీ ఇది కాకపోయింటే అది అయ్యేవాడిని మనం. థ్యాంక్ యూ అండి ఫర్ సో మచ్ ఆఫ్ లవ్. ఫస్ట్ టైం కలుస్తున్నాను కదా మిమ్మల్ని అందరినీ ఇక్కడ, నా మెమరీస్ అన్నీ చాలా గుర్తు చేశారు. రాజావర్ రాణి గారి దగ్గర నుంచి టిల్ డేట్ నా సినిమాలన్నీ అన్నీ ఎంతమంది చూశారో లేకపోతే ఎంతమంది ఎన్ని చూశారో నాకు తెలీదు, బట్ ఐఎమ్ సో హ్యాపీ ఈరోజు ఇక్కడ ఇంటరాక్ట్ అవ్వడం. నా సినిమాలన్నీ లవ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ అండి, నాకున్న పరిధిలో నాకున్న నాలెడ్జ్ కొద్దీ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు ఎంటర్టైన్ యూ ఆల్. నాకు అదే కోరిక, రేపు ఎప్పుడైనా పోస్టర్లో కానీ లేకపోతే ఎక్కడైనా పేరు రే కిరణ్ సినిమారా అంటే మీరు ఒక 200 రూపాయలు 100 రూపాయలు టికెట్ పెట్టి హ్యాపీగా ఇటు మోహన్ చూడడానికి వెళ్ళొచ్చరా థియేటర్కి అనే పేరు తెచ్చుకుంటే చాలు, నాకు అంతకుమించి ఏం వద్దు. హ్యాపీగా ఉంటుంది కదా మనం కొంచెం, ఎక్కడైనా గోడ మీద పోస్టర్ చూసి రే ఇటు మోహన్ చూడడానికి 200 పెట్టచ్చరా హ్యాపీగా ఇటు మనల్ని ఎంటర్టైన్ చేస్తాడు అని. అలా ఖచ్చితంగా అలాంటి సినిమాలే చేస్తాను, మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తానని కోరుకుంటున్నాను. ముందుగా మళ్ళీ వినరో భాగ్యం విష్ణు కథ ఇంత పెద్ద హిట్ చేసినందుకు థ్యాంక్ యూ. అలాగే మీటర్ నా నుంచి వచ్చే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అండి. కొన్ని సినిమాలు ఉంటాయి కదా మనము కామన్ సెన్సు సెన్స్ అన్నీ పక్కన పెట్టేసి ఎంటర్టైన్ చేసేదానికి వెళ్ళే సినిమాలు ఉంటాయి కదా, అదే మీటర్ అండి. హ్యాపీగా థియేటర్కి వెళ్ళి గోల్ చేయండి. కిరణ్ మీకు చాలా కొత్తగా కనిపిస్తాడు, చాలా ఎనర్జెటిక్గా ఉంటాడు,
ఒక మాస్ ఆ ట్రైలర్లో చూసేదానికన్నా మీకు సినిమాలో ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్, మంచి పాటలు మంచి ఎంటర్టైనింగ్ సీన్స్ అన్నీ ఉంటాయి. దాంతోపాటు మంచి పాయింట్ ఒకటి డిస్కస్ చేసాం, ప్రజెంట్ కావాల్సిన ఒక పాయింట్ని డిస్కస్ చేసాం. ఖచ్చితంగా మీరు సినిమాలు చూసి నన్ను ఇలాగే నిజంగా ఇంత ఓన్ చేసుకొని ఇంత సరదాగా ఇలాగే నన్ను మీరు గుర్తుపెట్టుకుంటారని, ఇలాగే బాగా ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఐ విష్ యూ మీ అందరికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అందరికీ బెస్టే జరగాలి, అందరూ చాలా మంచి పొజిషన్లో ఉండాలి. ఖచ్చితంగా మీరు అందరూ చాలా మంచి పొజిషన్లో ఉంటారు. ఇఫ్ ఎనీథింగ్ ఐ కెన్ డూ ఫ్రమ్ మై సైడ్ ఐ ఆల్వేస్ దేర్. ఇఫ్ ఎనీథింగ్ ఎవరో అన్నారు కదా తమ్ముడు ఎవరో సినిమాలు కానీ అది కానీ నాకు వీలైనంత నేను సపోర్ట్ చేయగలిగింది నేను ఎప్పుడూ చేస్తాను. ట్రీట్ మీ లైక్ ఏ యూనో యువర్ ఫ్రెండ్ ఆర్ యువర్ బ్రదర్ ఆర్ ఎనీథింగ్ ఐఎమ్ దేర్ టు సపోర్ట్ నాకు వీలైనంత. అండ్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఎన్ఐటి వరంగల్ ఫర్ దిస్ వార్మ్ వెల్కమ్ అండ్ లవ్. ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను అండ్ నేను మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. మీటర్ సినిమా థియేటర్లోకి వెళ్ళి చూసి నాకు మెసేజ్ చేయండి, ఖచ్చితంగా మీ అందరి మెసేజ్ నేను చదువుతాను. సరేనా? ఫోన్ నెంబర్ ఎందుకు తమ్ముడు? ఇప్పుడు ఫోన్ నెంబర్లో మెసేజ్ కన్నా ఇన్స్టాగ్రామ్లో చెక్ చేసుకోవచ్చు. ఇన్స్టాలో మెసేజ్ చేయండి, ఖచ్చితంగా నేను అంటే అలాగే మీరు ఇట ఒక నమ్మి నెంబర్ ఇచ్చే తమ్ముడు నేను నిద్రపోలే తర్వాత. ఇప్పటికి 5 ఫోన్ నెంబర్లు మార్చే కానీ ఇంకా నిద్రపోవట్లే. సో ఖచ్చితంగా అండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అగైన్ అండ్ అగైన్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.